नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना। भद्राद्री कोत्तगूडेम जिल्ला मर्डर केसलो मुद्दाई अरेस्ट। कोत्तगूडेम लोनी थ्री टोन पोलीस स्टेशन नंदु सब डिविजनल पोलीस अधिकारी वेंकटेश्वर बाबू विलेखर्ल समावेश निर्वहिंचारु। ई समावेश में वारु माट्लाडुतू इधर स्नेहितुलैन संदीप कुमार साई कुमार अनिवारु 24/10/2022 रात्रि समय में इधर मध्य वाग्वादन जरिगी कोट्टुकोवडं जरिगिंदी। తీవ్ర రక్తస్రావమైన సందీప్ కుమార్ ఆసుపత్రిలో మరణించడం జరిగిందని, ఈ కేసు విషయంలో ముద్దాయి పరారీలో ఉన్నాడని ఈ రోజు అనగా 29/10/2022న పాత కొత్తగూడెంలోని తన ఇంటి వద్ద పట్టుకున్నామని, ఇతనిపై 2018 నుండి వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని, మొత్తం కలిపి 10 కేసులలో ప్రమేయం ఉందని, ఇతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తున్నామని అన్నారు. రిపోర్టింగ్ భద్రాచలం డివిజన్ ఇన్ఛార్జ్ రవి. గణేష్ టెంపుల్ దగ్గర నందు సందీప్ కుమార్ అనే వ్యక్తి మరియు పల్లం సాయి కుమార్ అలియాస్ జగడం సాయి కుమార్ అనే వ్యక్తుల మధ్య సిగరెట్ విషయంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా సందీప్ కుమార్ను ఒక సిమెంట్ ఇటుకతో కొట్టి గాయపరిచి అతని చావుకు కారణమయ్యాడు పల్లం సాయి కుమార్. అతనిపైన మర్డర్ కేసు రిజిస్టర్ కావడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఈరోజు ఎస్హెచ్ఓ కొత్తగూడెం త్రీ టౌన్ అబ్బయ్య గారు జగడం సాయి తన ఇంట్లో ఉన్నాడన్న సమాచారం మేరకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నేరస్థులు జరిగిన సమయంలో నిందితుని ఎప్పుడైతే కొట్టాడో ఆ రక్తం పడిన దుస్తులు ఇతని సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి చేయడం జరిగింది. ఇతన్ని రిమాండ్కు పంపబడుతుంది. ఇతని నేర చరిత్ర పరిశీలిస్తే గతంలో కొత్తగూడెం త్రీ టౌన్లో 6 కేసులు, లక్ష్మీదేవిపల్లిలో 2 కేసులు, కొత్తగూడెం పల్లి సబ్ డివిజన్ పల్లిలో రిజిస్టర్ కావాల్సింది. సో ఇతనిపైన ఇమీడియట్గా రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతన్ని పీడీ యాక్ట్ పైన నమోదు చేయడానికి ఉండే అవకాశాలు కూడా పరిశీలించడం జరుగుతుంది. ఇది కేవలం మద్యం మత్తులు ఎవరైతే ఇద్దరు యూత్ యువత ఉన్నారో యూత్ పిల్లలు ఇద్దరు కూడా ఒక నేర ప్రవృత్తి మరియు సినిమాలను చూసి జగడం అనే సినిమాతో ఆయన ఇంటి పేరులాగా పెట్టుకొని చలామణి కావాలనే ఒక ఆలోచనతో నేరాలు చేస్తూ ఉన్న వ్యక్తి ఈ జగడం సాయి కుమార్. సో ఇట్లాంటి భావాలకు లోను కావద్దని అందరి యువతకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. మరియు అదే కాకుండా ఇట్లాంటి నేరాలను ప్రివెంట్ చేయడానికి కొత్తగూడెం సబ్ డివిజన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ అనేది పెంచడం జరిగింది. ఇదే కాకుండా రౌడీస్ షీటర్లు అందరికీ కూడా 2-3 రోజుల్లోనే కౌన్సిలింగ్ సెషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మరియు లాస్ట్ 3 ఇయర్స్లో ఎవరైతే బాడీలీ అఫెన్సెస్ అంటే భౌతిక దాడుల కేసులలో పాల్పడ్డారో వాళ్ళందరి పైన కూడా వాళ్ళ అనాలిసిస్ చేసి వాళ్ళు 2 ఎందుకంటే ఎక్కువ కేసులలో ఉంటే వాళ్ళందరిపైన కూడా రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిందిగా ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇట్లాంటి అన్నిటిపైన కూడా నియంత్రణ ఉంచడానికి పెట్రోలింగ్ పెంచడమే కాకుండా పౌరుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి, వేరే గ్రామం నుంచి హాస్పిటల్స్ వస్తారు, లేకుంటే ఇంకేదో కారణం మీద ఈ జిల్లా కేంద్రం కాబట్టి చాలామంది రావడం జరిగింది. అట్లాంటి వాళ్ళు కాకుండా ఊరికే మోటార్ సైకిల్ వేసుకొని నెంబర్లెస్ వెహికల్ ఇట్లా అల్లర్ చిల్లర్గా జరిగే ఏ గ్యాంగ్ అయినా కూడా మేము వాళ్ళ మీద ఇప్పటి నుంచి కఠినంగా తీసుకుంటాం. వాళ్ళ తల్లిదండ్రులతో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఒకవేళ వాళ్ళు ఏదైనా నేరానికి పాల్పడితే అప్రాప్రియేట్ సెక్షన్ కింద కేసెస్ పెడతారు. ఇట్లాంటి సమాచారం ఉంటే మాత్రం డయల్ 100 ద్వారా తొందరగా తెలియజేయాలి. ఒకవేళ మీకు యాక్షన్ పోలీస్ స్టేషన్ లెవెల్లో కనుక తీసుకోలేదని కనుక అనిపిస్తే పై అధికారుల గురించి తీసుకొస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ద్వారా అందరికీ తెలియజేస్తారు.